ఏటే ఏడుగొండలో స్టేషన్ లో ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కమిషనర్ గారితో వచ్చాను సార్. నమస్తే సార్. అర్జెంట్ గా గాజువాకా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, రోడ్డు మీద కార్ ఆగిపోయింది. సమయానికి మీరు కనిపించారు సార్. పని చేయండి సార్, మీరు నా జీప్ లో సార్, నేను ఎట్టకుండా పోతాను. ఇదైనా కండిషన్ లో ఉందా? పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సార్. సరే కానీ నువ్వు నాతో రా. నేనా సార్? సార్ సార్, నేను ఈ సూట్ కేసు ఇంట్లో ఇచ్చేసి మీతో వచ్చి జాయిన్ అవుతాను సార్. ఏంటయ్యా అంత అర్జెంట్? అందులో ఏముంది సార్? ఇందులో మా ఆవిడ బట్టలు ఉన్నాయి సార్, డ్రై వాష్ కి ఇస్తాను, ఇంటికి తీసుకెళ్తాను. ఏడుకొండలు ఈ పెట్టే తీసుకెళ్లి సింహం గారి ఇంట్లో ఇచ్చేసి. నేను ఒప్పుకోను సార్, మా ఆవిడ బట్టలు ఒంటి మీద ఉంటే తను మోసుకోవాలి, పెట్టిలో ఉంటే నేను మోయాలి, అంతేగాని వేరే వాళ్ళు వస్తే నేను ఫీల్ అవుతాను సార్. ఊరుకోండి సార్, మనలో మనకి ఫీలింగ్స్ ఏంటి? అర్థమైంది. నువ్వు వెళ్ళు. అలాగే సార్. భద్రంగా ఇంట్లో ఇస్తావుగా. ఊరుకోండి సార్, చేదేస్తాం. ఏంటయ్యా అందులో ఏదో కోట్లు ఉన్నట్టు? పద పద ఆటో ఆటో ఆటో. హలో. నేనే. చెప్పు. ఇంటి తాళం చేయి పక్కింట్లో ఇచ్చి చంటిదాన్ని తీసుకుని నేను వెళ్తున్నాను. సినిమాకా? కాదు, మా పుట్టింటికి. ఇప్పుడెందుకే? నాకు టైం అవుతుంది బస్ కి. మళ్ళీ ఏం పురుగు తొలిచిందో దీనికి. బాబు ఆటో. ఏంటే ఏంటి నీ గొడవ? ఏమైందని? ఏం కాకూడదని మా పుట్టింటికి పోతున్నాను. ఏంటిది? మీతో కాపురం చేయడం నా వల్ల కాదు. అర్థం చేసుకో, నా మాట విను. అసలు నేను నీకేం తక్కువ చేశానని? అసలు ఏం చేశారని? నిన్న కాక మన డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఫ్రిడ్జ్ లో కూలర్లు కొనుక్కుంటున్నారు. కనీసం వాళ్ళని చూసానే నేర్చుకోవాలి కదా. వాళ్ళు వేరు, నేను వేరు. ఈ రోజు నుంచి మీరు వేరు, నేను వేరు. సర్దుకుపోవాలి. అందుకనే బట్టలు సర్దుకునే పోతున్నా. నువ్వు రావే. ఆగండి అక్కయ్య గారు. ఏంటక్కయ్య గారు ఇదంతా? చిన్న చిన్న విషయాలకి రోడ్డెక్కితే పోయేది మీ పరువేగా. కనబడటంలే అక్కయ్య గారు కోపంలో ఉన్నారు. ముందు మీరు లోపలికి వెళ్ళండి అక్కయ్య గారు. ఈ విషయం తేలే వరకు నేను ఇంట్లోకి వెళ్ళను. అంతే రండి అక్కయ్య గారు, మా ఇంటికి మాట్లాడుకుందాం. అంతేనంటావా? పద కర్మ కర్మ. ఏంటండి మీరు కూడా పుట్టింటికి వెళ్తున్నారా? లేదయ్యా, ఇది ఎస్ఐ శౌహన్ గారి సూట్ కేసు. ఓహో, ఆయన ఇంట్లో ఏమన్నారు తీసుకెళ్తున్నాను. ఇంతలో ఈ గొడవ. మీరు వెళ్ళండి, అక్కయ్య గారితో మేము మాట్లాడతాం కదా. ఏంటో, ఎవరెవరో ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఏంటో, అది నా చావుకి రావడం ఏంటో. ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఏడుకోండి, లౌడ్ వస్తుంది, లోపలికి వెళ్ళిపో. రామ్మ, ఏంటో ఇంత చిన్న వయసులో మీ అమ్మకి ఎన్ని కష్టాలు? అసలు ప్రాబ్లం ఏంటి? కమిషనర్ గారు అమ్మాయివి, నీకెలా తెలుస్తాయమ్మా మా బాధలు? కొత్త ఫ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదా? ఈ కాలనీలో అందరూ రెండు చేతుల సంపాదిస్తుంటే ఈయన మాత్రం నీతి నిజాయితీ అంటాడు. కూటిగా గుడ్డగా తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నాడన్నా, పోలీస్ ఉద్యోగం చేస్తూ చేయి చాపట్లేదన్నా ఎవరు నమ్మరండి అంటే వింటేనా? మీరు ఇక్కడ ఉండి సాధించుకోవాలి గాని మీరు వెళ్ళిపోతే సమస్య తీరుద్దా? అవును, మా మాట విని మీ పుట్టిన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోండి. ఆయనతో మేం మాట్లాడతాంగా. సరేనమ్మా, మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారి ఉండిపోతాను. వారం రోజుల్లోగా ఆయన మారారా? సరే సరే, లేకపోతే సద్యం సూట్ కేసు రెడీగా ఉందిగా, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. రావే అక్క. వెళ్ళమ్మా. సూట్ కేసు పద. గేటు సిమెంట్ రోడ్డు ఇదే. ఇదేందిరా, పండుగ రోజు దేవుడి దర్శనానికి వచ్చినట్టు పోలీసు వాళ్ళందరూ ఇవాళ నా దర్శనం కోసం వస్తున్నారు. అమ్మని పంతుకున్నది బద్రిగడ. బద్రి బద్రి, ఈ చేయగా ఈగ వల్ల తట్టుకోలేని నీ స్మూత్ ఫేస్ ని కుళ్ళ పొడిచింది. ఈలాటేగా టీవీగా ఉండి నీ బాడీని బెండి తీస్తుంది. నాకు తెలుసు బద్రి, నువ్వు ఆ దొంగతనం చేయలేదని నాకు తెలుసు, కానీ ఏం చేయమంటావు? డ్యూటీ నా నోరు నొక్కేసింది, చట్టం నా చేతులు కట్టేసింది. నీ మీద ఏ కేసు ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తా ఎత్తేస్తా ఎత్తేస్తాను అనుకో. ఇప్పుడు నీ మీద ఏ కేసు లేదు అనుకో. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనుకో. కేసు పోయింది కాబట్టి నీకు నా రుణం తీర్చుకోవాలనిపిస్తుంది. అందుకోసం ఏ కారు బంగ్లాను ఇవ్వాలనిపిస్తుంది. ఇస్తావు, ఇచ్చావు, నాకొద్దు నాకొద్దు. బద్రి ఫీల్ అవుతున్నావా? సరే, నీ సంతోషం కోసం ఇదిగో ఈ బొంత తీసుకెళ్తాను. ఇది కూడా ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి.
అసలు ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏకపాత్రాభినయం. మల్లోడు వాడేసిండ్రా బాయ్, దీనికేమంద బొక్క? ఏంట్రా మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఏమానా మళ్ళా బయట పడేసి ఉంది తీసుకొని వచ్చిన. అబ్బా ఈ పోలీస్ వాళ్ళకి టోకున నెట్టలు ఎక్కేసినట్టు ఉందరా? తీసుకుపోతున్నారు బయట పడేస్తున్నారు, తీసుకుపోతున్నారు బయట పడేస్తున్నారు. అబ్బా అంబా అబ్బాబా ఏంటండి ఆ గావు కేకలు? అవునో దొండ పిలిచినట్టు అదేంటి పొద్దున తలపేస్తున్నారు? ఏమైనా వెద వేషాలు వేద్దామనా? ఇప్పుడు ఆ వేషాలు ఒకటి తక్కువ. అవును ఆ కానిస్టేబుల్ ఏడు కొండలు తోటి నీకు ఇవ్వమని సూట్ కేసు పంపించాను, ఇచ్చాడా? ఇచ్చాడు. అది తీసుకురా, వే చూపిస్తాను. వే చూపిస్తాను. చూస్తారు ఎవరు చూడకూడదు. ఏముందండి ఇందులో? ఈ రోజుతో మన జాతకాలే మారిపోబోతున్నాయే. అండాకాశం సింహం కాహుకుం తెరుచుకో శశేం, తెరుచుకో శశేం. ఇదంతా నీకోసం, ఇది నువ్వు తీసుకో వాడుకో దాచుకో. ఏంటిది? ఇదే బ్రా? బ్రా ఎవరిది? బ్రాబో తెలియదు ఎవరిదో. ఎవరిదో కూడా తెలియనంత మందిని మెయింటైన్ చేస్తున్నారు మీరు. దానికి ఇప్పుడే గొడవ. ఇందులో డబ్బులతో ఏమైపోయింది? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏడు కొండలు, ఏడు కొండలు, ఏడు కొండలు, ఏడు కొండలు. సార్ సార్ మీరా, రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? నేను రాలేదు, నువ్వే రప్పించావు. ఏమైంది సార్? ఏమైందంట ఏంటిది? అల్ఫా సూట్ కేసు. నేనేమన్నా ఉల్ఫా గాళ్ళ కనిపిస్తున్నానా? ఏ సూట్ కేసు జరిగిపోవడానికి? నేనిచ్చిన సూట్ కేసు ఇది. మీ ఆవిడ గారికి ఇచ్చాను కదా సార్, అదేగా మీ చేతిలో ఉంది. అయ్యో ఇది ఆ సూట్ కేసు కాదయ్యా, ఇందులో ఆడవాళ్ళ బట్టలు ఉన్నాయి. మీ ఆడవాళ్ళ బట్టలు పెట్టానని మీరే కదా సార్ చెప్పారు. ఇందులో ఉన్నది మా ఆవిడ బట్టలు కాదయ్యా. కాదా? కావాలంటే చూడు, కావాలంటే చూడు. అయ్యా చూడు. ఏంటండి భోజనం పెట్టేలాగా లేచి వచ్చేసారు? ఇవి నా బట్టలు కదా. మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నన్ను అడుగుతావే? ఇప్పుడు అర్థమైంది సార్. ఏడు గంటలు చిచి. నా ఉద్దేశం అది కాదు సార్, ఇందాక నేను మీ ఇంటికి వెళ్తుంటే మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేసింది. కంగారు పడి పరిగెత్తుకొచ్చింది దాన్ని ఆపడానికి. అప్పుడు సూట్ కేసు మారిపోయి ఉంటది సార్. మీ సూట్ కేసు లోపల ఉంది, ఉండండి పట్టుకొస్తాను. ఇది తీసుకుపో. ఏంది ఏడు గంటలు? సారీ సార్. ఏం సారీ? ఓ ఎంతలో ఎంత ఘోరం జరిగిపోయిండేది. ఇదిగో సార్ మీ సూట్ కేసు. తీసుకురా, ఓపెన్ చేసి చూసుకోండి. నేనేదైనా ఇంటికి వెళ్ళే ఓపెన్ చేస్తాను. అంబా అంబా తెలిపేసి తెలిపేసి. ఇది అసలైంది, ఇది అసలైంది. ఇది దా రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ రావమ్మ. ఇది తీసుకో దాచుకో ఏమైనా చేసుకో. ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి. ట్రై చేస్తున్నా. అది ఇదే ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళకి నేను పాత పొందమ్మాను. అలాగే థ్యాంక్ యూ. అవును ఈ ఇంటి అడ్రస్ నేను ఆల్రెడీ పోలీస్ స్టేషన్ చెప్పాను కదా, వాళ్ళు మీకంటే ముందు వచ్చి బంక్ తీసుకుని మీకు ఇచ్చేస్తారు కదా, మళ్ళీ మీరు రావడం. నీకు పోలీసు వాళ్ళ మీద అంత నమ్మకం ఉందే? ఎవరికండి సరగానే ఇంతగా బొంతలు ఏంటండి? 4 కోట్ల రూపాయలు డబ్బు. ఓరకండి ఎంత మీకు అడ్డకి నేను ఎదాలా కనబడితే మాత్రం మీరు చెప్పింది అలా నమ్మేస్తాను అనుకున్నారా? నువ్వు నమ్మవనే చెప్పాను. అన్నా నీకోసం ఎవరో మేస్త్రి వచ్చాడన్న. ఎవడ్రా? నా పేరు తాపి ధర్మారావు అండి, మీతో పనుండి వచ్చాను. పనే? ఏం కావాలి? ఈ బొంత కావాలి. ఇది మా సెంటిమెంట్ బొంత అండి. మా కుటుంబంలో అందరి స్వప్నాలు ఈ బొంత మీద జరిగినాయి. ఆ బొంతలోడు తెలియక మీకు అమ్మేశాడు. నాకేం ఊరికే ఇవ్వద్దండి, ఇది ఇస్తే 100,000 ఇస్తా. 100,000 రూపాయలేనండి, కావాలంటే 2 లక్షలు ఇస్తాను. సెంటిమెంట్ పుచ్చుకున్నా వీడింతడు తను తెచ్చాడు. మీ ఇంట్లో సీక్రెట్లు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు బొంత సంగతే. ఏం లేదు మేస్త్రి, ఇదే బొంత మీద ఈడికి కూడా సెంటిమెంట్ వచ్చిందంట. అమ్మేటైతే నేనే డబ్బులు ఇచ్చి తీసుకుంటానంటున్నాడు. అయితే వేలం పాటు పెట్టండి, ఎవడెక్కడు వాడితే వాడికే బొంత ఇచ్చేయండి. ఇదేదో బాగానే ఉందే. అలా నేను 3 లక్షలు ఇస్తానా? నేను 4 లక్షలు ఇస్తా అండి. నేను 5 లక్షలు ఇస్తానా? ఇదంతా కాదు, 10 లక్షలు ఇస్తాను. ఆ బొంత ఇచ్చేయండి. బొంతకి 10 లక్షల? మీరు ముందు ఆ బొంత ఇస్తే తర్వాత 10 లక్షలు ఇచ్చేస్తాను. ఈ తలగడక్కర్లేదు, తీసుకోండి.
డబ్బులు కొంచెం రెండు నిమిషాలు ఆ రూమ్ వాడుకోవచ్చండి. డబ్బులేరా ఈ బొంత నాకర్లేదండి, ఆడికి ఇచ్చేయండి. ఎట్టా కనబడుతున్నా నీకు? నీ పాటికి నువ్వు వచ్చావు, సెంటిమెంట్ అన్నావు, 10 లక్షలకి పాట పాడావు, ఇప్పుడు దాన్ని పీలికలు పీలికలు చేసి నా మొహాలు వాడే సత్తున్నావు. కుమ్మండి, మరి 10 లక్షలే నా చేతిలో చిల్లిగా అవ్వకూడా లేదండి. ఆ బొంతలో డబ్బులే మీకు ఇద్దామనుకున్నాను. బొంతలో డబ్బా? అవే అదే డబ్బా చెప్తా. అదా సంగతి, పతోడికి బొంత గురించి ఎంత ఆత్రం అందుక. ₹4 కోట్లు నా ముడ్డి కింద పెట్టుకుని మరీ పోలీసు వాళ్ళ డబ్బులు కదరా. ఊరకండి, మీరేం తేడుతుంటే నేనే తేడాలి. ముందా ఏడు పాపి డబ్బు ఎక్కడ పోయిందో చూడనా. మొదట బొంత తీసుకెళ్లిన ఎస్ఐ సింహంగాడే కొట్టేసుంటాడా?